గోదావరి వరదల్లో మా కోనసీమ నాకు సార్ సరదాగా చూపించాలని నేను ముక్తేశ్వర స్వామి దేవాలయం దర్శనానికి వచ్చానండి. పనిలో పని సరదాగా ఇంతలా మునిగిపోతాయండి లంకలో. ఒకప్పుడైతే మొత్తం ఎక్కడ నీళ్లు చూసారా, ఇళ్ళల్లో వాళ్ళు బయటకు రావాలంటే అక్కడి నుంచి పడవల్లో వస్తూ ఉంటారు, పడవలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కోనసీమ అందాలైతే ఒక్కెత్తు, కానీ వరదలు వచ్చినప్పుడు మాత్రం పరివాహక ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉంటాయి కదా. సరదాగా చూపిద్దామని చూపిస్తున్నాను. మా అందమైన కోనసీమ అంతా ఇలా మునిగిపోయి అనమాట. సరే అన్నీ ఇటుక పట్టీలండి. నిజానికి ముక్తేశ్వర స్వామి దేవాలయానికి దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఇవాళ. అయితే ఇవంతా మునిగిపోయి ఉన్నాయి, అవన్నీ చూస్తారు, సరదాగా చూస్తారు, సరదా కాదు, ఒక విధంగా నీటిలో మునిగిపోయిన ఇళ్ళ వాళ్ళందరికీ బాధే. కానీ నీళ్లు ఈరోజు మనమున్న పరిస్థితి ఏంటి నిజంగా అండి, నదుల అనుసంధానం అన్నది చాలా ఇంపార్టెంట్ అని ఇలా వర్షాలు వచ్చినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. అది మన చేతుల్లో లేదు, మన గవర్నమెంట్స్ అన్నీ పూనుకోవాల్సిందే. అయినా కూడా మా కోనసీమలో ఎవ్రీ ఇయర్ ప్రజలు ఫేస్ చేస్తున్నదంతా మీరు చూస్తారని మేము ముందుకు తీసుకొస్తున్నాను అంతే అండి. కానీ మీకు ముక్తేశ్వర స్వామిని మాత్రం చూపించడమే ఇంపార్టెంట్, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం మాత్రం. అటు అన్ని ఇళ్ళు ఉంటాయి కదా, కాదు ఈ ప్లేస్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ ఏరియా ఏంటండి? అయిన వెళ్ళంత అంటారా, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటారు? ఇది గోదావరి నీరా? మళ్ళీ ఎన్ని రోజులు మళ్ళీ ఏమైనా కావాలంటే అడ్రస్ వాళ్ళకి. ఏం చూడడానికి వచ్చారో చెప్పండి రా. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? మాది ఇక్కడ కాదండి, కొత్తపేట. కొత్తపేట నుంచా? నాది కొత్తపేట. ఏదో సినిమాలో అంటారు కదా మాది తినాలి మీరు అన్నట్టు. కొత్తపేట ఇక్కడ ఏ కాలేజ్? అవునా, మిమ్మల్ని మీరు అందరు కనిపించవచ్చా ఈ వీడియోలో? ఓకే తీసారా అక్క, ఫుల్ చెప్పండి. కాదురా, సరదాగా వచ్చారా కొత్తపేట నుంచి? కాలేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి చూడడానికి వచ్చారు. ఎలా వచ్చారు? ఎంత దూరం? కొంచెం 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్ నడిచొచ్చేసారా? మా ఏరియాలో వరదలు వచ్చినా కూడా పండుగ అనడానికి ఇదిగో వచ్చేసారు, 3 కిలోమీటర్లు నడిచి వచ్చేసారండి మా పిల్లలందరూని. చూడండి ఏం చూస్తారా, ఇది శ్మశానం అనుకుంటానమ్మా. అవునా, చెప్పమ్మా జాగ్రత్తగా ఉండాలని. కోనసీమ ప్రజలందరికీ, ఏరియాలో నివసించే వాళ్ళందరికీ, చదువుకుంటున్న పిల్లలు, మీరు ఏమేమి చదువుతున్నారు? నర్సింగ్ స్టూడెంట్స్ అంటే జాగ్రత్తలు చెప్తారండి, వినేయండి ఒకసారి చెప్పేసేయండి. రేఖ, షర్మిల, సుస్మిత ముగ్గురు నర్సింగ్ స్టూడెంట్స్ అంటండి. నాలాగే నీళ్లు, నేనేమో గుడికి వచ్చి నీళ్ళు ఎలా ఉన్నాయో చూద్దామని వస్తే వీళ్ళు సరదాగా వచ్చారు. వీళ్ళు కోనసీమలో ఉన్న ప్రజలందరికీ చిన్న జాగ్రత్తలు చెప్పాలని అనుకుంటున్నారు. కొత్త కదా, సో మనం వాటర్లు ఎక్కువ తడిచినప్పుడు
చాలా హైజీన్ గా ఉండాలి, మన చుట్టూ హైజీన్ గా చూసుకోవాలి. వాటర్ వచ్చి వెళ్ళిపోతే కదా స్పేస్లో దోమలు డ్రింక్ సెట్స్ ఉంటాయి. సో ఫుడ్ అది వేడిగా ఉన్నప్పుడు తినడం, హాట్ వాటర్ తాగడం, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ పర్సన్ ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా వెంటనే డాక్టర్కి చూపించుకోవాలి. ఇంబ్యాలెన్సెస్ వల్ల ఎవరైనా వచ్చి నువ్వు అందంగా ఉన్నావు అంటే మనసుకు ఆనందం వస్తూ ఉంటుంది, అదంతా ఫ్యాక్ట్ కాదు. మీ జాగ్రత్త మీరు తీసుకుని టాప్ మోస్ట్లో మీరు సెటిల్ అవ్వాలి లైఫ్లో అంటే మీరు ఎవరి మాటలకి పడిపోకుండా జాగ్రత్తగా చదువుకుని మొత్తం ఒక ప్లేస్లో నిలబడాలి. మీరు మీ చేతుల్లో మీరు ఎన్ని చేసుకోవచ్చు, మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో నర్సింగ్ ఈ స్టడీస్లో వెంటనే మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినట్టే గవర్నమెంట్ రాకపోయినా మీకు ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసుకోవచ్చు. సో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు ఎవరి మాటలకి పడిపోవడాలు, ఎవరైనా అందంగా ఉన్నావంటే ఓహో అనుకుని ఫీల్ అవుతారు. మనం ఎలాగైనా ఆడపిల్ల అందంగానే ఉంటారు. సో మీరు జాగ్రత్తగా బ్రతుకుతూ టాప్ మోస్ట్గా మీరు ఎయిమ్ని డిసైడ్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళండి. ఎవరైనా వచ్చి చెప్పినా వాటి వేసి వెళ్ళకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అటువైపు వాళ్ళు ఉన్నా కూడా మీరు నాలుగు జాగ్రత్త చెప్పండి. చిన్న లైఫ్ మీకోసం మీరు పెళ్లి చేసుకునే వాడు ఎక్కడో పుట్టే ఉంటాడు వంటి పేరెంట్స్ డిస్కస్ చేసే వరకు మీరు అటువంటి వాటిలోకి వెళ్ళకుండా అసలు సర్వీస్ అంటే మీరు డాక్టర్స్ అంటే దేవుళ్ళు అంటారు కదా, దేవుళ్ళు డాక్టర్స్ ఒక్కరే కాదు, వాళ్ళ కింద మీరు చుట్టూ ఉన్న మీరు సర్వీస్ మీరు వచ్చి వాళ్ళకి టాబ్లెట్లు ఇచ్చో ఊండి తుడిచినప్పుడు వాళ్ళు దేవుడి కిందే చూస్తారు మిమ్మల్ని. అవునా, కనిపించిన దేవుడు తక్కువ పడుతుంది లేక నచ్చింది అంటే అది నిలబెట్టుకుని మీ టాప్ అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్ అమ్మా. అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.